యాక్చువల్లీ సినిమాటోగ్రఫీ చేయాలని ప్లాన్ చేశాను నేను యాక్చువల్గా. సో ఐ వాంటెడ్ టు లెర్న్ సినిమాటోగ్రఫీ, కానీ అది దట్ డిడ్ంట్ హ్యాపెన్. బట్ అవును, దట్ వాస్ ద ప్లాన్ యాక్చువల్లీ. అలా మొదలైంది చేసే ముందు అలా ఇది యూనో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి అప్లై చేయాలి అని రెడీగా ఉన్నాను. ఆ టైంలోనే నందిని వచ్చేసి, లేదు ఈ ఫిలిం ఒక్కటి చేసేసి వెళ్ళు నువ్వు, అంతే 2 మంత్స్లో అయిపోతుంది అని చెప్పింది. 1 ఇయర్ అయింది అలా మొదలైంది ఫినిష్ చేయడానికి. సో అది జరగదు, అవ్వట్లేదు, ఇది మొదలైంది. మీరు మీ ఆటోబయోగ్రఫీ కానీ ఏమైనా రాసే అవకాశం ఏమైనా ఉందా? అవును, నేను ఒక 60 ఇయర్స్ అయితే అప్పుడు మేబీ దానికి ఏదైనా మీనింగ్. ఇప్పుడు చాలా ఎర్లీ కదా, నేనేం అచీవ్ చేయలేదు అంత పెద్దగా. 60 ఇయర్స్కి ఒక లోపల అయితే ఆలోచన ఉంది. నాకు లేదు, మీరే చెప్పారు కదా, మీరే రాయండి అయితే. బయోగ్రఫీ, ఇట్ మే నాట్ బి ఆటోబయోగ్రఫీ. యా, అంటే మీరు ఇప్పుడు అన్నట్టుగానే ఇంకొక 5 ఏళ్ళ తర్వాత where would we see Nithya Menon? Definitely film making is in the agenda, definitely. Particularly evana falana film maker lo gaane pan cheyalani gaane ledha falana kind of film teeyalani gaane meeku anipistundi? Actually nen eppudu raastunappudu ala oka genre ledha ala raadu, oka katha vastundi ante, దాన్ని రాస్తాను అంతే. అండ్ ఐ డోంట్ థింక్ అబౌట్ ఎవరిని కాస్ట్ చేయాలి, ఇది ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనేది గురించి నేను ఆలోచించను. ఐ జస్ట్ రైట్ ద స్టోరీ.